శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కాశ్మీర్లో ఉన్న ఓ రాజకీయ నాయకుడు, మన దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుడిని శంకర భగవత్పాదాచార్యుల వారితో పోల్చారు. పోలిస్తే అది చాలామందికి నచ్చలేదు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నిందించారు. ఇంతకీ ఈ రాజకీయ నాయకుడు శంకర భగవత్పాదాచార్యుల వారితోటి మరో రాజకీయ నాయకుడిని పోల్చడానికి కారణమేమిటి? ఆ రాజకీయ నాయకుడు భారతదేశంలో రాజకీయ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రను చూసి ఆయన శంకరాచార్యుల వారితో పోల్చారు. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ఘనకార్యాల్లో ఈ యాత్ర అనేది ఒక అంశం మాత్రమే. కానీ ఆయన యొక్క గొప్పతనం అనేక రకాలుగా ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారి కాలంలో దేశంలో 74 మతాలు ఉండేవి. ఆ 74 మతాలు అలా వదిలేస్తుంటే మొత్తం హిందూ ధర్మం అనేది ఒకటిగా ఉండే అవకాశం లేకుండా పోయేది. ఆయన కేరళలో బయలుదేరిన ఆయన మొత్తం దేశం నలుమూలల కేవలం పాదచారి చుట్టేశారు. ఊరికే తిరగడం కాదు, ఆ మతాలని అనుసరించే వాళ్ళని, ఆ మత నాయకుల్ని కలుసుకున్నారు, వాళ్ళతో మాట్లాడారు, ముఖాముఖి మాట్లాడి వాటిలో లోపాన్ని చెప్పారు. ఆయన చెప్పడమే కాకుండా వాళ్లకు తాను ప్రతిపాదించినటువంటి ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఆ అద్వైత తత్వాన్ని గురించి కూడా చెప్పారు. దాంతో వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. ఇలాగా ఆయన కాలంలో మొత్తం కాశ్మీరు, నేపాల్తో సైతంగా ఆ హిందూ ధర్మం ప్రతిపాదించేటువంటి ఏ పరమతత్వం ఉన్నదో, ఒకే పరబ్రహ్మతత్వం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అనే సిద్ధాంతం దేశమంతా అంగీకరించడం జరిగింది. ఇది ఒకటే కాదు ఆయన చేసిన పని. ఆయన ఆ తర్వాత కూడా ఆ సిద్ధాంతం దేశంలో నిలబడడం కోసం అని చెప్పని దేశంలో 4 మూలలా కూడా మఠాలు నెలకొల్పారు. అక్కడ హిమాలయాల్లోనూ మఠాన్ని నెలకొల్పారు, ఇక్కడ పూరిలోనూ నెలకొల్పారు. ఇలా మొత్తం దేశం 4 మూలలా కూడా మఠాలు నెలకొల్పారు. ఆ సిద్ధాంతం ప్రజల్లో ఉండి ఏకత్వం సిద్ధిస్తుంది అని చెప్పాను ఏమండి. కనుక ఇది ఒక ఘనకార్యం. ఇంత మాత్రమే కాదు, ఆయన ఎన్ని గ్రంథాలు రాశారండి, 100 కంటే ఎక్కువ గ్రంథాలు రాశారు అంటారు. తాను గ్రంథాలు రాయడమే కాదు, తాను పాఠాలు చెప్పారు. చాలా మహా మేధావులైనటువంటి వాళ్లకు పాఠాలు చెప్పారు, వాళ్ళకి బోధ చేశారు. ఇలాగా అనేక కోణాల్లో ఆయన కృషి సాగింది. మరి ఇంత కృషి చేసిన వాడు మరొకళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆయన మహాకవి, సౌందర్య లహరి, శివానంద లహరి, ఆనంద లహరి, ఇలాగ చాలా అద్భుతమైన స్తోత్ర గ్రంథాలు రాశారు. ఎవరెవరు ఏ దేవతామూర్తులను ఆరాధించుకుంటారో వాళ్ళ కోసం ఆ దేవతలపైన స్తోత్రాలు రాశారు. ఉన్నది ఒకే పరమతత్వం, ఒకే పరమతత్వం అనేకుల చేత అనేక విధాలుగా అవసరాన్ని బట్టి ఆరాధించబడుతోంది, కానీ ఉన్నది ఒకటే అని నిరూపిస్తూ వాళ్ళ వాళ్ళ మార్గంలో వాళ్ళు ఆరాధన చేయడానికి వీలుగా ఆయన స్తోత్రాలు రాశారు. ఆ స్తోత్రాలు చాలా గొప్పవి. ఆయన గొప్ప వేదాంతి, గొప్ప తత్వశాస్త్రవేత్త. వేదాంత స్తోత్రాలు రాశారు, భక్తి స్తోత్రాలు రాశారు. ఏమండి ఆయన సిద్ధాంతాలు, ఐన్స్టీన్ ప్రతిపాదించిన క్వాంటం సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నది అని చెప్పని పెద్ద పెద్ద ప్రముఖులైనటువంటి విజ్ఞానవేత్తలు అంటున్నారు. ఎప్పటి శంకరాచార్యుల వారు, ఎప్పటి ఐన్స్టీను, ఆయన ఉపనిషత్తుల్లో చెప్పుకున్నటువంటి ఆ సిద్ధాంతం ఆయన చెప్తే ఆ సిద్ధాంతానికి దగ్గరగానే ఉంది క్వాంటం థియరీ అని చెప్పని సైంటిస్టులు కూడా కొందరు చెబుతున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఏమండి కొందరు ముస్లింలు కూడా ఆ శంకరాచార్యుల వారి యొక్క ఆ సిద్ధాంతం గొప్పది అని చెప్పి అనడం నాకు తెలుసు. ఏమండి ఆయన రచించిన భాష్యాలు కూడా ఎందరో వ్యాఖ్యానాలు రాస్తారు, ఒకటి కాదు. ఆ వ్యాఖ్యానాల పైన కూడా వ్యాఖ్యానాలు బయలుదేరాయి. వారు రాసినటువంటి మహాగ్రంథాన్ని ప్రస్థానత్రయము అని అంటారు. ఆయన గ్రంథం ముట్టుకుంటే దాంట్లో వేదవాక్యాలు కనబడతాయి, స్మృతులు, ధర్మశాస్త్రాలు కనబడతాయి, పురాణాలు కనబడతాయి, ఎన్నో విద్యలు ఆలవకగా ఆయన ఉదాహరణ చేస్తారు. అవన్నీ ఎప్పుడు చదివారో, ఎలా చదివారో అసలు మనసుకి పట్టదు. ఏమండి కనుక
అటువంటి మహావ్యక్తిని కేవలం ఒక వ్యక్తితో రాజకీయ నాయకుడితో పోల్చడం అంటే అది అంత సముచితం కాదు. ఎవరికైనా నిజంగా అన్ని లక్షణాలే కనుక కలవాళ్ళని ఎవరైనా పోల్చారంటే అది సమంజసంగా ఉంటుంది. అని లక్షణాలు కలవాళ్ళు మళ్ళీ దొరకాలి కదా. వీరు శంకర భాష్యంలో సూత్ర భాష్యంలో ప్రతిపాదించినటువంటి ఏ సిద్ధాంతం అయితే ఉందో, అద్వైత మతం ఉందో, ఈ అద్వైత ధర్మాన్ని గురించి బయలుదేరిన గ్రంథాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఉన్నాయో. ఏమండి, ఆయన దాదాపు 8వ శతాబ్దిలో ఉన్నారు అని అంటారు కొందరు. క్రీస్తు పూర్వమే ఉన్నారని మరికొందరు అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన యొక్క జీవితం ఒక వాస్తవం. ఆయన కేరళ దేశంలో పూర్ణానదీ తీరంలో ఆవిర్భవించారు. ఏమండి, 32 ఏళ్ళు జీవించారు అని కొందరు అంటారు, 36 ఏళ్ళు జీవించారు మరికొందరు అంటారు. కొన్ని సంవత్సరాల తేడా దానివల్ల మునిగిపోయింది ఉంది. అంత స్వల్పకాలంలో వేదాలు, వేదాంగాలు ఇవన్నీ ఎలా అధ్యయనం చేయగలిగారు? 100 కంటే ఎక్కువ గ్రంథాలు ఎలా వ్రాయగలిగారు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన గ్రంథాలు చదువుతున్నాయి, ఇంకా గ్రంథాలు ఆయన గ్రంథాలు చదవడం ఇంకా పూర్తి అవ్వలేదు. అవి అర్థం అవడము కొంచెం కష్టం. మరి వాటిపై వ్యాఖ్యానాలు చదవాలంటే ఇంకా కష్టం. మరి అన్ని గ్రంథాలు రాసిన వాళ్ళు అంతమందికి పాఠాలలో చెప్పేవారు, గ్రంథాలు రాసేవాళ్ళు పాఠాలు చెప్పలేరు, పాఠాలు చెప్పేవాళ్ళు గ్రంథాలు వ్రాయలేరు, గ్రంథాలు పాఠాలు చెప్పేవాళ్ళు దేశయాత్ర చేయలేరు, గ్రంథాలు పాఠాలు చెప్పేవాళ్ళు దేశయాత్ర చేసేవాళ్ళు ఇతరులతో వాదం చేయలేరు, వాదం చేసి విజయాన్ని సాధించలేరు. మరి ఆయన బోధించింది బ్రహ్మ విద్య. లోకంలో ఈ మాట ఉన్నది ఏం బ్రహ్మ విద్య అంటారు, అంటే అన్నిటికంటే అది కష్టము అని ఉద్దేశ్యం. అటువంటి కష్టం ఏంటంటే బ్రహ్మ విద్యను ఆ మహానుభావుడు బోధించారు. మహామహిమ సంపన్నుడు అని ప్రసిద్ధి వచ్చింది. ఆయన ఎవరో వచ్చి అడిగారు, ఏమండి, వాళ్ళు కాపాలికులు. కాపాలికులు అంటే కొంచెం తీవ్రమైనటువంటి ఉపాసన చేసేవాడు. ఆయన వచ్చి, అయ్యో మీ తలకాయ నాకు కావాలండి అన్నట్టు, అంటే తీసేసుకోమన్నారు. ఎవరైనా అంటారా తీసేసుకోమంటే, మా శిష్యులు చూస్తే ఒప్పుకోరు, నేను ధ్యానంలో ఉంటాను సమాధిలో, అప్పుడు తీసేసుకోమన్నారు. ఆయన తీసేసుకోమంటే నిజంగానే ఆయన చంపేద్దామని వచ్చాడు. ఎందుకంటే తన మతాన్ని ఆయన ఖండించారు, అది అభిప్రాయం అన్నమాట. వస్తే ఆయన ఈ లోపల ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, పద్మపాదుడు అని చెప్పి చాలా గొప్ప యోగి. ఆయన ధ్యానంలో ఉంటే ఈ దృశ్యం కనబడింది. ఆయనకు వెంటనే ఆయన నరసింహస్వామిని ఉపాసిస్తాడు. ఆ వెంటనే ఆయన నరసింహస్వామి పూనాడు. పూనడంతో రయ్యని ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి ఆ కాపాలకుడిని నివారించాడు. ఇలాగా అసలు ఎవరైనా అంత ప్రాణాల మీద తీపి లేకుండా ఉండే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఆయన చేసినటువంటి ధర్మ పరిపాలన వల్లనే ఆయనకి జగద్గురువు అని పేరు వచ్చింది. మనకు కృష్ణం వందే జగద్గురు అంటారు. జగద్గురు అనే పదం కృష్ణుడికి ఉంది, ఎందుకంటే ఆయన బోధించినటువంటి భగవద్గీత చాలా గొప్పది. మరి శంకరాచార్య వారు కూడా జగద్గురువు అంటారు. ఆయన ఇన్ని పనులు చేసినటువంటి మహానుభావులు కదా, అలాంటి వాళ్ళని మామూలు ఒక వ్యక్తితో పోల్చడం ఏంటండి? ఎన్ని గ్రంథాలు రాశారండి. అసలు ఆయన మాట్లాడిన ప్రతి మాట కవిత్వం అయిపోయిందేమో అనిపిస్తుంది. పద్యాల్లో రాశారు, గద్యాల్లో రాశారు, ఏమండి వేదాంత గ్రంథాలు రాశారు, భక్తి గ్రంథాలు రాశారు. చూడండి, ఉపదేశ సాహస్రి, అన్ని ఉపనిషత్తుల సారం దాంట్లో ఉంటుందట. పంచీకరణం, దశశ్లోకి, ద్వాదశ మహావాక్య వివరణం, ఆత్మబోధ, అధ్యాత్మ విద్యోపదేశ విధి, ఆత్మ షట్క భాష్యం, అపరోక్షానుభూతి, ద్యువాక్య వృత్తి, స్వరూప నిరూపణం, స్తవాలు, ఎన్ని 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 100 కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. కనుక అలాంటి వారిని మరొకళ్ళతోటి అందులో రాజకీయ నాయకులతో పోల్చడం అనేది ఏ విధంగానూ న్యాయం కాదు, సమంజసం కాదు, పూర్తి అనుచితమైనటువంటి అంశం అన్నమాట. ఏమండి, ఆయన ఎంత గొప్పవారంటే ఆయన వ్రాసినటువంటి గ్రంథాలకు జగదేక పూజ్యత వచ్చింది. ఆయన భాష్యాలకు ఎంత గౌరవం వచ్చిందండి. బ్రహ్మసూత్ర భాష్యం ఎలా ఉంటుందంటే అదేదో అన్ని అంశాల పట్ల సమానంగా ఉండేటువంటి కనుక సమదర్శి అయిన న్యాయాధికారిలా ఉంటుంది. అన్ని మతాల వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పే దాంట్లో దోషం ఏదో చెప్పి వాళ్ళకేదో సత్యం చెప్తున్నట్టుగా మాటలుగా ఉంటాయి. ఆ రకంగా సత్య పరిశీలన చేసే దాంట్లో ఆయన గొప్ప అగ్రణీ, చాలా శ్రేష్ఠుడు అని చెప్పని మనకి పరిశీలకులు భావిస్తారు. కనుక ఇన్ని రకాల కోణంలో మహానుభావుడు గురించి ఎవరో రాజకీయ నాయకుడితో పోల్చడం, ఎవరో కాదన్నారని చెప్పని వాళ్ళని తిట్టడం, ఇదంతా కూడా అంత వివేకవంతమైన పనిగా కనపడదు. ఎందుకంటే మనం పోలిస్తే ఏదో కొంత సామర్థ్యం ఉండాలి, సామర్థ్యం ఉంటే పోల్చినా అందం ఉంటుంది. మరి ఇంత మహాపని పురుషుడితోటి ఒక రాజకీయ నాయకుడిని పోల్చడం ఎలా కుదురుతుంది చెప్పండి? అది కొంచెం అసంగతమైనటువంటి అంశం, ఇది గమనించాలి. స్వస్తి.
Thank you.